త్వరలోనే మెదక్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తీరుస్తామని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి తెలిపారు. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలపై పట్టణ కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. మెదక్ పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోందని, త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం నాడు పట్టణంలోని వివిధ వార్డులలో పట్టణ ప్రగతిలో భాగంగా 60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. పల్లెలు అభివృద్ధి చెందడం కోసం పల్లె ప్రగతి, పట్టణాలు అభివృద్ధి చెందడం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా డంప్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంచినీటి కొరతను అధిగమించడానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించడం జరిగిందన్నారు. మెదక్ పట్టణంలో మెయిన్ రోడ్డు ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని దాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు వెడల్పు, చౌరస్తలు, సిగ్నల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో వారి వారి స్థలాలలో వారే ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సర్వే నిర్వహించి మెడికల్ కిట్ను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మెదక్ పట్టణంలో 60 లక్షలతో పట్టణ ప్రగతిలో భాగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. చాలా చోట్ల సీసీ రోడ్లు, డ్రైన్స్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, పరిశుభ్రమతోనే మరి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు ప్రజలు. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మరి పట్టణాలు, పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలన్నీ కూడా డంప్ యార్డ్స్, శ్మశాన వాటికలు, మంచినీళ్ళ పథకం, కరెంటు, అదేవిధంగా అన్ని రకాల చెట్లు పెట్టి ఆ పల్లెలన్నీ బాగు చేయడం జరిగింది. అదే విధానాన్ని పట్టణాలలో కూడా కొనసాగిస్తూ పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎవ్రీ నెల ప్రతి మంత్ కూడా డబ్బులను ఇస్తూ ఆ డబ్బుల ద్వారా ఈ పట్టణ పరిశుభ్రతను కొనసాగిస్తూనే మరి చాలా చోట్ల డ్రైన్స్ లేకపోతే, సీసీ రోడ్ లేకపోతే వేసుకోమని చెప్పేసి డబ్బులు కూడా వెంటనే పంపించడం జరుగుతూ ఉంది. డంప్ యార్డ్ కూడా బాగా చేసుకోవడం జరిగింది. అక్కడ వర్మి కంపోస్ట్ కూడా తయారవుతూ ఉంది. చెత్త కలెక్షన్ చేసి ఎవ్రీ ప్రతిరోజు కూడా చెత్త కలెక్షన్ చేయాలి. తడి చెత్త, పొడి చెత్త ద్వారా ఈ గ్రామాలను, పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మరి తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మంచినీళ్ళ కొరత తీర్చుకోవడం కోసం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించి మరి ఇక్కడ మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, చాలా రోజుల నుండి రాబోయే కాలంలో మరి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా ఎన్సీహెచ్ మంచి హాస్పిటల్ను కూడా, అక్కడ మాతాశ్రీ సంరక్షణ కేంద్రాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా 1000 ఇండ్లను కూడా మెదక్ పట్టణానికి సంబంధించి కట్టడం జరిగింది. త్వరలోనే వాటి ఓపెనింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో వాళ్ళల్లో పేదవారిని సెలెక్ట్ చేసి వాళ్ళకి తప్పకుండా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కరోనాతోని కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మరి కొంచెం లేట్ అయిన మాట వాస్తవమే, కానీ అందరూ కూడా మరి వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని దయచేసి వ్యాక్సిన్కు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని కరోనాను నియంత్రించుకోవాలి, స్వీయ నియంత్రణ చేపట్టాలని చెప్పేసి కోరుతూ మరి అధికారులు కూడా బాగా, హెల్త్ అధికారులు కూడా, ఆరోగ్య అధికారులు కూడా చాలా బాగా పనిచేసినారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే రాబోయే కాలం వర్షాకాలం, డయేరియా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. నేను మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే చెత్త పేరుకుపోయి ఉంటుందో, ఎక్కడైతే దోమలు ఉండి అపరిశుభ్రంగా కనబడుతారో వెంటనే క్లీన్ చేయాలని కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే వాళ్ళ కాలనీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో వెంటనే బ్లీచింగ్ పౌడర్ వేయించడం కానీ, అక్కడ నుండి డెబ్రీస్ ఎత్తేయించడం కానీ చేయాలని చెప్పేసి కూడా, డయేరియా రాకుండా, ప్రబలకుండా, ఓవైపు కరోనా, మరోవైపు డయేరియా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రబలకుండా చేయాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి అధికారులకు, మరి కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.